పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి డిజాస్టర్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికీ కలెక్షన్ లు భారీగా పడిపోవడంతో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు. ఈ ఎఫెక్ట్ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ పై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు చిత్రవర్గాలు. కథాకథనాలతో సంబంధం లేకుండా కేవలం పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ తోనే భారీ మొత్తాలకు అజ్ఞాతవాసి హక్కులు తీసుకున్నారు. దీంతో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న మరో క్రేజీ కాంబినేషన్ ఫిలిం భరత్ అనే నేను, శ్రీమంతుడు లాంటి ఘన విజయాన్ని అందించిన మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే అజ్ఞాతవాసి రిజల్ట్ చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. అజ్ఞాతవాసి సమయంలో ఈ క్రేజ్ కారణంగా కంటెంట్ గురించి పట్టించుకోకుండా సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ మరోసారి అదే తప్పు జరగకుండా జాగ్రత్త పడే పనిలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏంజల్ ప్రియా ఈ పేరు చెప్పినట్టు మీ అందరూ అనుకుంటారు కదా, నాతో చాటింగ్ చేసింది అని. చాటింగ్ చేసింది మాట వాస్తవం కానీ చేసింది చేశాడు. ఎన్నో ఫేక్ ఐడియా క్రియేట్ చేసుకుని ఎంతో మంది జీవితాలని చేసినటువంటి రవితేజ ఈరోజు బెస్ట్ ఫేస్బుక్ ఫేక్ ఐడి అవార్డు తీసుకోబోతున్నాడు. కమాన్ రవితేజ.